బీజేపీ పార్టీ బి అంటే బాబు గాను జే అంటే జగన్ గాను పి అంటే పవన్ గాను తయారైందని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యులు మండపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కామన ప్రభాకర్ రావు ఎద్దేవా చేశారు. మండపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కామన పాల్గొని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. దీనితో పాటు 24 అంశాలను హామీలుగా చేర్చినట్లు చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం అమలు చేసే విధంగా పార్లమెంట్ సాక్షిగా విభజన హామీల అమలు చట్టాన్ని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రూపొందించారన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో భాగంగా బీజేపీ పార్టీ రాష్ట్రానికి 5 సంవత్సరాలు కాదు, తాము అధికారంలోకి వస్తే 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా అమలు చేస్తామని చెప్పి నేటికి 8 సంవత్సరాలు పూర్తి అవుతున్నా అమలు చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. 2014లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అని ప్యాకేజీ ఒప్పుకున్నారని విమర్శించారు. కేంద్రంతో పాటు రాష్ట్రంలోనూ బీజేపీ పార్టీతో అధికారంలో భాగస్వామిగా ఉన్న రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా తమ వ్యక్తిగత అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వానికి దాసోహం అయ్యారని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఆవశ్యకతను గుర్తించి ప్రత్యేక హోదా అమలు చేయాలని గళం అందుకున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు అవకాశం ఉన్న విభజన హామీలు అమలు కోసం ప్రయత్నం చేయకుండా తమ ఎమ్మెల్యేలను ఎంపీలను వెంటబెట్టుకుని రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదికి తమ మద్దతు తెలిపారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సుల కోసం తాపత్రయం పడుతున్నారని ఆరోపించారు. 2014లో అప్పటి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో భాగంగా అనేక బహిరంగ సభలో మాట్లాడుతూ తనకు 25 ఎంపీ స్థానాలు ఇవ్వండి, కేంద్రం మెడలు ఉంచి హోదా తెస్తామని పేర్కొన్న అంశం లేవనెత్తారు. అధికారం వచ్చి 3 సంవత్సరాలు కావస్తున్నా ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు సాధించకపోవడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం నిలబెట్టిన అభ్యర్థికి ఇప్పుడు ఏపీ రాష్ట్ర ఎంపీలు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తానే తప్ప విజయం సాధిస్తారని పేర్కొన్నారు. అటువంటి అవకాశం వచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని మరచి అతని వ్యక్తిగత కేసుల గురించి రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేశారని విమర్శించారు. భవిష్యత్తులో టీడీపీ వైసీపీ పార్టీలు రాష్ట్ర ప్రజలను ఓట్లు అడిగితే హక్కు కోల్పోయారని పేర్కొన్నారు. బీజేపీ పార్టీతో 2 పార్టీలు మలకత్ అయ్యి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని పేర్కొన్నారు. సరైన సమయంలో గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పిల్లి అప్పన్న, అప్పరబోతు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ఇటు వైకాపా పార్టీ అలాగే ఇటు టీడీపీ పార్టీ 2 పార్టీలు కూడా ఇవాళ చాలా ద్రోహం చేశాయి. మామూలు ద్రోహం కాదు. 2014 ముందు రాష్ట్రం విడిపోయిన ముందు విడిపోయినప్పుడు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, స్పెషల్ ప్యాకేజెస్, రాయలసీమ ప్యాకేజ్, ఉత్తరాంధ్ర ప్యాకేజ్ ఇవన్నీ 5 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి వివిధ హామీలు, ఎయిమ్స్ లాంటి సంస్థలు, విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ లాంటిది, దుగ్గరాజపురం అలాగే వాటర్ రింగ్, ఇవన్నీ విభజన చట్టంలో పెట్టి పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అనౌన్స్ చేసి ఇస్తే దాన్ని 2014లో మేము అధికారంలోకి రాగానే 5 ఏళ్ళు కాదు మేము ప్రత్యేక హోదా 10 ఏళ్ళు ఇస్తామని చెప్పినటువంటి బీజేపీ వారు ఇవ్వకుండా ఎగ్గొట్టి నేటి వరకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఈ దశగా మర్చిపోయారు. మొత్తం ప్రత్యేక హోదాను మర్చిపోయారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఏది కూడా హామీలు అన్నీ మర్చిపోయారు. మర్చిపోయి ఇప్పటివరకు వాళ్ళ కాలయాపన చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏమో 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉండి వారి యొక్క వ్యక్తిగత వ్యవహారాల నిమిత్తం, వారి రాజకీయ అవసరాల నిమిత్తం బీజేపీతో లాలోచపడి ఎక్కడా కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. ఆయన 2019లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ప్రత్యేక హోదాను మొదలుపెట్టాడు. అప్పుడేమో స్పెషల్ ప్యాకేజ్ అన్నాడు, మళ్ళీ ఇప్పుడేమో ప్రత్యేక హోదా అన్నాడు. బాగానే ఉంది ప్రత్యేక హోదా, ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకున్నాడు చంద్రబాబు నాయుడు అడుగుతున్నాడు అనుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ముందు ఎన్నికల్లో రాని ముందు, అధికారంలో రాని ముందు వారు కూడా వీధి వీధి ఊరు ఊరో తిరిగి నాకు పార్లమెంట్లో 25 స్థానాలు ఉన్నాయి, 25 స్థానాలు నాకు ఇప్పించండి, ఇప్పిస్తే మా వాళ్ళు ఎక్కడ కూడా మేము అవిశ్రాంతంగా పోరాటంగా చేసి మా 25 మంది చేత పార్లమెంట్ని దగ్గరగా వ్యవహరించి మేము ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి ప్రజల్ని అపీల్ చేసిన పెద్ద మనిషికి 22 పార్లమెంట్ స్థానాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. అయినా కూడా ఇచ్చినా కూడా ఆయన కూడా మరణ తిప్పను ఉన్న పెద్ద మనిషి, ఆయన మరణం తిప్పాడు. మరణం తిప్పి ఆయన వ్యక్తిగత అవసరాల కోసం, ఆయన జైలు కేసుల కోసం, చంద్రబాబు నాయుడు జైలు కేసుల కోసం, ఈయన జైలు కేసుల కోసం బీజేపీతో లాలోచి అయిపోయి
ఈవేళ ఆంధ్ర ప్రజల్ని నెట్టేయడం చేసినటువంటి ఘనత వైకాపా జగన్ పార్టీకి అలాగే టీడీపీ